మొత్తం ఫ్యామిలీ ఒక కంప్లీట్ ఫ్యామిలీ మన ఎట్లా ఉండాలో అట్లా వచ్చింది. బాగా కంబ్యాక్ ఇచ్చాడు సినిమా, చాలా అయితే బాగుంది. ఫ్యామిలీ చూడొచ్చు, రెండు బాగుంటాయి. గీతం గోవిందం కంటే బాగోలేదని చెప్పట్లే కానీ బాగుంది సినిమా, అయితే బాగుంది. హైట్ రేటింగ్ ఎంత ఇస్తావు? ఇస్తా 4.5 ఇస్తా. మేడం ఎలా ఉందండి? ఎలా ఉందండి ఫ్యామిలీ సినిమా? బాగుంది, చూడొచ్చు. కాదు పర్లేదు, లైగర్ కంటే పర్లేదు. ఈ ఫ్యామిలీ చూడొచ్చు. ఫ్యామిలీ అంటే తగ్గింది అంటే కొన్ని ఫస్ట్ హాఫ్ కొంచెం అట్లా లాగ్ అన్నట్టు అనిపిస్తుంది, ఇంటర్వెల్ ముందు మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ సెకండ్ హాఫ్లో హైలైట్ ఉంది బాగుంది. అంటే ఆయనకి ఒక అర్జున్ రెడ్డి అట్లాంటి సినిమా పడాలి, మళ్ళీ గీతా గోవింద షేడ్స్ ఉన్నాయి కానీ ఓకేనా? ఓకే ఓకే సినిమా. అట్లా మ్యూజికల్ కొంచెం డల్. బాధ్యత వహిస్తాడు, ఒక బాధ్యత కూడా ప్రతి ఒక్కరు ఎలా ఉంటాడని చూపించారు సినిమాలో. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న, ఎటువంటి యూత్ కానీ ఇలాగ అనుకుంటారేమో. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింటే అవకాశం, ఎందుకంటే నాన్న మాస్గా అని చూడాలనుకుంటారు. బట్ ఇందులో మాస్ ఎలిమెంట్స్ ఏం లేవు, ఓన్లీ ఫ్యామిలీస్ టార్గెట్ చేసి తీశారు. పక్కా క్లాసీ మూవీ అన్న, సూపర్ హిట్ మూవీ అనమాట. ఎక్కడ బోర్ అయితే కొట్టిన చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ముఖ్యంగా పరశురామ్ గారు రైటింగ్, డైలాగ్స్, ఎమోషన్ సీన్స్ అయితే నిజంగా కంటదర్పిస్తాయి. ఇంకా కొండల రాఘవ యాక్టింగ్, విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అయితే మాత్రం అటు మాసిగా వచ్చి క్లాసిక్గా వచ్చి అందరికీ నచ్చే సీన్ అన్న, చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇంటర్వెల్ వచ్చే సీన్, చాలా బాగుంటుంది, ఒక గూస్ బంప్స్ అనమాట. అలాగే క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, యాక్షన్ పార్ట్, అది ఒక 5 మినిట్స్ ఉంటుంది. ఈ రెండు తప్పితే మాస్ ఆడియన్స్కి పెద్దగా నచ్చే సినిమా ఏం కాదు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బ్రహ్మరథం పాత్ర సినిమాకి మాత్రం ఏదైనా కామెడీ అండ్ ఎమోషన్ సీన్స్ ఎక్కువ ఉన్న సినిమాలో. వెన్నెల కిషోర్ గారు ఉన్నంతసేపు కూడా ఆయన ఒక 1/2 అవర్ ఎంత ఉంటుంది, ఆయన కూడా బాగా నవ్విస్తాడు. బట్ ఏంటి వచ్చే సినిమా అంతా కూడా రునాల్ ఠాగూర్ అండ్ విజయ్ దగ్గర కూడా చుట్టూనే తిరుగుతుంది. వాళ్ళిద్దరూ మధ్య ఉండే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా అనేది. పరశురామ్ గారు ఎప్పుడు కూడా ఆయన మార్క్ అయితే మిస్ అవ్వాలి. ఎమోషన్ సీన్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎక్కడ ఇబ్బంది కానీ సీన్స్ కానీ ఎక్కడ ఎటువంటి రాంగ్ సీన్ పెట్టలేదు, మంచి ఎమోషనల్గా క్లాసీ మూవీ తీశారు. సో ఓవరాల్గా విజయ్ దగ్గర గత సినిమాలతో పోలిస్తే ఇది బెటర్ మూవీ. బట్ అన్నట్టు 200 కోట్లు రావు సమ్మర్ కాబట్టి, 100 కోట్లు కొట్టే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. అన్నకే ఒక డీసెంట్ హిట్ అంతే. థ్యాంక్ యూ. సో మూవీ ఇస్ గుడ్, వాస్తు ప్రకారం మీరు కెమెరా పట్టుకోండి, ఆయన మైక్ పట్టుకుంటాడు, అప్పుడు సినిమా హిట్ కాదు సూపర్ హిట్ అయిపోతుంది, అర్థమైందా? సో ఇది ఒక సిచ్యువేషన్ సినిమాలో. అండ్ సిఈఓ, మీరు సిఈఓ నా ఛానల్కి ఓకే నో ప్రాబ్లం. సిఈఓ అంటే బా డేంజర్ అండి, ఎవరు వలేనితనం, ఎథిక్లెస్ ఎవరు వలేనితనం. ఇది ఒక సిఈఓకి నిర్వచనం ఇవ్వడం జరిగినది. పేజ్ నెంబర్ 46 సినిమా హిట్, అర్థమైందా? సో గతంలో చెప్పా సినిమా హిట్ అని, ఇప్పుడు కూడా చెప్తున్నా సినిమా 70 క్రోర్స్ వసూలు చేస్తుంది రజా, గుర్తుపెట్టుకో, అర్థమైందా? కొన్ని సినిమాలు బాక్సాఫీస్ని షేక్ చేస్తాయి కానీ ద ఫ్యామిలీ స్టార్ మిడిల్ క్లాస్ని షేక్ చేసేసింది. సో ఎవ్రీ ఈచ్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే నేను రిచ్లే కానీ ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడొచ్చు, అర్థమైందా? దిస్ ఈస్ ద మూవీ. ఇంకేం కావాలా? ఎనీ డౌట్? చాలా రోజుల తర్వాత కాదు, గత సినిమా కూడా హిట్టే, తమిళంలో బ్లాక్ బాస్టర్ తెలుసా? ఇది కూడా ఇప్పుడు ఇక్కడ బ్లాక్ బాస్టర్ అవుతుంది, తమిళంలో నార్మల్గా వస్తుంది, తెలుగులో బ్లాక్ బాస్టర్ మూవీ. సో విజయ్ దేవరకొండకి పోయిన మూవీ కూడా చెప్పాము, 50 సీఆర్ కలెక్ట్ చేసింది అన్న, 50 సీఆర్ కలెక్ట్ చేసింది, ఇది 70 సీఆర్ కలెక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ మై గ్యారంటీ. నైస్ మూవీ రాజా, నో ప్రాబ్లం, అడగండి అమ్మా. మృణాల్ యాక్టింగ్ నాకు కూడా అనిపిస్తుంది ఏవండి అని అనిపించుకోవాలని, బట్ వేర్ ఈజ్ మై మృణాల్ ఠాకూర్ నాకు కనపడటం లేదు. సో ఈ ఏవండి అనేటువంటి డైలాగ్ ఎవరైతే ఉందో, ఎవడైతే యూత్ ఉంటాడో, ఎవడైతే పిల్లా పితకతో ఉంటాడో వాడికి కూడా కనెక్ట్ అయిపోతాడు ఆ ఏవండి అనేటువంటి డైలాగ్. ప్లీజ్ నాకు కూడా ఒక మ్యాచ్ చూడండి, ఎవరన్నా ఏవండి అంటదేమో, ఓకేనా? లేదు లేదు, అది రిలేషన్ అనమాట, నైస్ రిలేషన్షిప్, రిలేషన్షిప్ అది నమ్మిన వ్యక్తికి. ఇంకా ఆల్రోజు మనం ఏమంటాం, రాయే పోయాన అమ్మా తప్పుగా అనుకోవద్దు, నమ్మిన వ్యక్తిని రారా పోరా అని అంటాం కదా. సో ఆ విధంగా అది ట్రైలర్ అలా కనపడింది అంతే. సో ఎండ్ ఆఫ్ స్టోరీ ఎండ్లోనే పెళ్ళి, స్టోరీ ఎండ్ పెళ్ళి కూడా కాదు. సో ఒక చిన్న నాకు డౌట్ వచ్చింది, కొట్టు ఎంతమందిని కొడతావు, 2000 మంది, 2 రాష్ట్రాల జనాలు, 2 జిల్లాల జనాలు వస్తారన్నారు, కానీ వాళ్ళు ఎందుకు రాలేదు అని అంటే తర్వాత తెలిసింది వాళ్ళకు మహాలక్ష్మి పథకం లేదని చెప్పేసి. పథకం ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు. సో 50 మందితో వాళ్ళు క్లోజ్ అయిపోతారు, ఓకేనా? రైట్.
విజయ్ దేవరకొండకి పెద్ద అనకొండ అయినాడు. ఏందన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దిల్ రాజుకి అయితే కొద్దిగా దెబ్బనే అనిపిస్తుంది. ఆ దిల్ రాజు ప్రొడక్షన్ చేస్తున్నాడు కాబట్టి బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసిపోయినాను. ట్రైలర్ చూసినప్పుడు అంత అనిపించలేదు. కానీ బట్ సినిమా పరంగా అయితే ఒక ఫ్యామిలీ మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటారు ఆడ అంటే ఖర్చులు అయితే బాగా చూపించిండు. ఇంటర్వెల్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు బాగానే. కానీ అంత సినిమా అయితే ఇవి కనిపించలేదు. గీతా గోవిందాన్ని రీమేక్ చేసినాడా అనిపించింది. ఏంటి ఏంటి సాంగ్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా బాగుంది. సాంగ్స్ కూడా అంత హెవీగా అయితే అనిపించలేదు. మన విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత మరో దెబ్బ పడినట్టనే అనిపించింది. లైగర్ తర్వాత అన్నకి ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటివి చేస్తాడని బాధ అనిపిస్తుందనా నిజంగానా విజయ్ దేవరకొండని ఈ క్యారెక్టర్ చూడలేదన్నా నిజంగా సినిమా అయితే అంత హెవీగా అయితే లేదు లేదన్నా విజయ్ దేవరకొండ ఎన్నో జోన్లలో ఎన్నో స్టోరీలు చేశాడు. బట్ ఖుషి ఒక మూవీ మనకు 23లో రిలీజ్ అయింది ఫ్యామిలీ ఓరియంటల్ కింద. సో పరశురామ్ గారు గీతా గోవిందం మన విజయ్ దేవరకొండతో హ్యాండిల్ చేసిన దానికి ఫ్యామిలీ స్టార్ అని ఈ సినిమా చూపించిన దానికి ఎంసీఏ నానిని మ్యాచ్ చేసినట్టుగా అనిపిస్తుంది. దిల్ రాజ్ గారి బ్యానర్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. సో ఒక రెస్పాన్సిబిలిటీగా అందరికీ కనెక్ట్ అవుతుంది. బట్ స్టార్ దమ్ముని పక్కన పెట్టి కామన్ మ్యాన్గా కామన్ పీపుల్స్ కామన్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలన్న లీడ్స్ అనేది ప్రతి ఒక్క ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. సో ప్రతిదీ మనం హైప్తో చూడకూడదు. సొసైటీలో ఉన్న సిచ్యువేషన్స్ కూడా క్యాలీ చేసుకోవాలి కాబట్టి అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ విజయ్ దేవరకొండ. సో అంటే యాక్చువల్లీ మనం విజయ్ దేవరకొండకి ఒక మంచి సక్సెస్ కావాలి అని చెప్పని చాలా కాలం నుంచి అందరూ అనుకుంటున్నారు కదా. బట్ అట్లాంటి ఒక హిట్ మాత్రం పరశురాము మళ్ళీ గీతా గోవిందం తర్వాత తినికిచ్చాడు అనే విషయం మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాతో కన్ఫర్మ్ అవుతుంది. అదే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అంటే బాధ్యతలు ఉండి గౌరవంగా బతుకుతూ వెళ్ళేటువంటి యువకుడు కనుక తను ప్రేమించిన అమ్మాయి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అనేది ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా ఒక 40 నిమిషాల వరకు కొంచెం ఏంటి మళ్ళీ ఫ్లాపా అనే ఒక భయం కూడా కలుగుతుంది. అంతా కూడా ఫ్యామిలీలో అంటే ఒక మిడిల్ క్లాసు యువకుడు కిరాణా కొట్లకి వెళ్ళి సరుకులు తీసుకురావడం, ప్రతి దాంట్లో బడ్జెట్ ఆలోచించడం, ఇవన్నీ చూసినప్పుడు దీన్నే సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఒక 15 మినిట్స్ బిఫోరు ఒక ట్విస్ట్ అనేది వచ్చిందో, హీరోయిన్కి సంబంధించినటువంటి వాస్తవాలు తెలిసాయో, అక్కడ నుంచి సినిమా అనేది కూడా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంగేజింగ్గా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ట్విస్ట్ అనేది బాగుంటుంది. చాలా సూపర్ ఉంటుంది సినిమా. సో మొత్తం విజయ్ దేవరకొండది వన్ మ్యాన్ షో ఉంటుంది. మృణాల్ ఠాగూర్కి విజయ్కి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ కానీ, సో స్టోరీ పరంగా మాత్రం సెకండ్ హాఫ్ హైలైట్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంటుంది. ఓవరాల్గా సినిమా మాత్రం బాగుంటుంది. సో మనకి గీతా గోవిందం తర్వాత మళ్ళీ ఆ జోనర్లో హిట్ వచ్చిన సినిమా ఏంటంటే ఖచ్చితంగా ది ఫ్యామిలీ స్టార్. ఏంటండి సీక్వెల్ అని చెప్పలేము ఎందుకంటే కంప్లీట్ స్టోరీ వేరు. సీక్వెల్ అని ఎందుకు చెప్పకూడదు అంటే కాకపోతే కొన్ని కొన్ని కంపారిజన్స్ ఉంటాయి. ఎక్కడంటే అందులో కూడా హీరోయిన్ కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంది, మిస్కమ్యూనికేషన్స్ అయిపోతుంది ఇద్దరు వల్ల. అలాంటి సిచ్యువేషన్స్ ఇందులో ఉంటాయి. హీరోయిన్ తన అచీవ్మెంట్స్ కోసం తను చేసిన పని అనేది హీరోకి ఎట్లా ప్రాబ్లం అయింది ఈ సినిమాలో అనే దానికి సంబంధించి కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో కాకపోతే అది లాస్ట్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇద్దరి మధ్య ఆడిగే సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఫ్లాప్ కాదు సినిమా, హిట్, బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఒక 40 అంటే స్టోరీని ఎంగేజ్ చేయడం కోసం ఒక 40 నిమిషాలు టైం తీసుకుంటుంది సినిమా. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ యువకుడి యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుంది, తన బాధ్యతలు ఎట్లా ఉంటాయి, తన కుటుంబంలో ఇప్పుడు మీరందరూ కూడా ఉన్నారు. మీరందరూ ఏంటి అంటే ఇప్పుడు యాజ్ ఏ రిపోర్టర్స్గా లేకపోతే యాజ్ ఏ కెమెరామెన్స్గా కూడా మీ బాధ్యతలు మీరు నెరవేర్చుకోవడం కోసమే మీరు ఈ పని చేస్తున్నారు. మీకు ఒక గౌరవం అనేది ఖచ్చితంగా కావాలనుకుంటారు. ఆ ప్రేమ అట్లా బాధ్యతలు మోసుకుంటే వెళ్ళే యువకులు కనుక గౌరవంగా బతుకుతున్నప్పుడు తమకు ఇష్టపడిన వాళ్ళ వ్యక్తుల వల్ల కనుక ఇబ్బందులు ఎదురైనాయి అనుకో, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది సినిమా. సో ఎంగేజింగ్ ఆడియన్స్ని ఎంగేజింగ్ చేయడం కోసం కొంచెం టైం తీసుకుంటుంది. ఆ తర్వాత ఒకసారిగా వేరే బ్యాక్డ్రాప్లోకి వెళ్ళిపోతుంది, ఫారెన్ బ్యాక్డ్రాప్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో సినిమా, అక్కడ నుంచి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇక మృణాల్కి విజయ్ దేవరకొండ మధ్య ఉండే ఆ కెమిస్ట్రీ కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్ కానీ ప్రతిదీ కూడా హైలైట్గా అనిపిస్తాయి. సాంగ్స్ అనేవి ప్రతిదానికి ఏదో పెట్టేయాలి హంగామాగా అనేది ఉండదు, చాలా డీసెంట్ సాంగ్సే ఉంటాయి, చాలా ఎంగేజింగ్గా ఉంటాయి, బాగా అనిపిస్తుంది. అన్న ఇప్పుడే ఫ్యామిలీ స్టార్ చూడడం జరిగింది అక్క. సినిమా అయితే మామూలుగా అంటే మామూలుగా లేదు,
అరే ఇలాంటి సినిమా వస్తుంది వచ్చింది అంటే ఒక ఫ్యామిలీ గురించి, ఒక పేదరికంలో పుట్టి పెరిగిన ఒక పేద వాళ్ళకి, ఒక మిడిల్ క్లాస్లో బతికే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏందో, ఆ ఒక డబ్బు బాధ ఏందో, ఆ ఒక ఫ్యామిలీ బాధ ఏందో, ఆ ఫ్యామిలీ ఎమోషన్ ఏందో అనేది. ఇది నార్మల్గా డబ్బుతో బ్రతికి పొద్దుగాల లేచి ఆ రిచ్గా బతికేటోళ్ళకి కాదు, మామూలుగా లేదు. ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, బ్లాక్ బాస్టర్ మూవీ. ఇలాంటి సినిమా రాదు, రాలేదు. ఫ్యామిలీ ఎమోషన్ని ఇలాంటి డైరెక్టర్ ఈ సినిమాని ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్ చూపించలేడు, చూపించలేడు. అరే ఏమన్నా చూపించింది ఆ డైరెక్టర్ పరశురామ్? అరే గీతా గోవిందం, సర్కార్ వారి పాట, ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చినాయి, బట్ ఈ సినిమా వేరే వేరే లెవెల్. ఐరన్నే ఉంచాలా ఏంటి, ఇలాంటి సినిమాలను తేవాలా ఏంటి అన్నట్టుంది సినిమా. ఇలాంటి సినిమా తీస్తాడని, ఇలాంటి మంచి సినిమా కోసం నేను ఈరోజు వస్తానని, చూస్తానని అనుకోలే, మామూలుగా లేదు. నా దగ్గర లేదు కారు, ఇప్పుడే చూశాను. ఫ్యామిలీ స్టారు, స్టారు కోమా భయ్యా, కోమా నువ్వు సినిమా చూసినాం కారే అన్నా, ఏమన్నా సినిమా చూడమని నాకు చెప్పినావా? అరే ఆ భయ కనిపిస్తే, అరే భయ్యా థ్యాంక్ యూ భయ్యా, ఇలాంటి సినిమా నాకు ఇప్పటివరకు చూడలేదని చెప్తా పోయాను. అట్లుంది సినిమా. ఇలాంటి సినిమా కోసం ప్రతి ప్రేక్షకుడు వస్తాడు, సినిమాని చూస్తాడు, హిట్ అని చెప్తాడు. మన హైదరాబాద్లో ఉంది గోల్కొండ, హిట్ కొట్టాలి భయ్యా. విజయ్ దేవర్ కొండ, విజయ్ దేవర్ కొండ. థ్యాంక్ యూ. చూసేయాలండి, ఎన్నిసార్లు చూడొచ్చు చాలా. అసలు ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో, ఫ్యామిలీ గురించి చాలా బాగా చెప్పాడు. ఇప్పుడున్న టైంలో అసలు ఇంట్లో పిల్లలకు ఏం నేర్పాలి, ఫ్యామిలీ ఎలా ఉండాలి, అసలు ఉమ్మడి కుటుంబం అంటే ఎలా ఉండాలి, అన్ని రకాలుగా 100% ఫ్యామిలీ మూవీస్. అలా ఏం లేదు మేడం. ఇప్పుడు కుటుంబం అంటే ఎలా ఉండాలి, బరువు బాధ్యతలు అనేది 100%. మన మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఎలా ఉంది, మిడిల్ క్లాస్ నుంచి ఎలా ఎదగాలి అనేది 100%లో చాలా బాగా చూపించాడు. 100% మేడం. పరశురామ్ గారు ఇలాంటి సినిమా సమాజంలో గీతకు ఎందుకంటే చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమా ప్రతి ఫ్యామిలీ, ప్రతి వ్యక్తి కంపల్సరీ చూడాల్సి ఉన్నది. ఈ సినిమా చూస్తే ఏడ్చాను నేనే, ఫోర్ టైం ఫైవ్ టైం కొన్ని సీన్స్ చూస్తే ఏడ్చాను. ఇలాంటి సినిమా నా లైఫ్లో చూడలేదు నేను ఎక్కడ. బోర్ల సినిమా చాలా బాగుంది, ఫస్ట్ నుంచి ఇప్పుడు సినిమా చాలా చాలా బాగుంది సినిమా. పరశురామ్ గారు చాలా మంచి ఈసారి మెసేజ్ ఇచ్చారు సమాజానికి. గీతా గోవిందం సినిమా కంటే చాలా బాగుంది. హీరో గారు ఒక ఫ్యామిలీ స్టోరీ, వాళ్ళన్న రవి గారు తాగుబోతు డ్రింకరు, చాలా బాగుంది సినిమా. ఈ సినిమా ప్రతి పర్సన్ వచ్చి చూడాలి థియేటర్కు, చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమా మళ్ళీ నేను ఎప్పుడు చూసా అనుకోలేదు నేను. ఓకే థ్యాంక్ యూ మేడం. ఫ్యామిలీ స్టోర్ సినిమా చూశారండి పరశురామ్ గారు, ఒక రేంజ్లో తీశారండి సినిమా. నిజంగా విజయ్ దేవరకొండ మరి చూస్తుంటే నిజంగా చిత్రం కదండి, నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూసినట్టు ఉందండి, ఖచ్చితంగా ఉందండి. మంచి స్టోరీ అండి ఇది, ఫ్యామిలీ స్టోర్ కాదండి, ఫ్యామిలీ స్టోరీ. మంచి సినిమా అండి, మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. మరి ఓరల్కి ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, ఖచ్చితంగా మాత్రం ప్రతి ఇంట్లో సమస్య ఉన్న సినిమా ఇది, ఖచ్చితంగా చూడాలి. మన వీడియోలో ఎవరన్నా పర్మిషన్ లేకుండా తీస్తే మన ఫ్యామిలీ వాళ్ళు కానీ, మన సిస్టర్లు కానీ, ఎవరైనా ఫోటోలు కానీ వీడియోలు కానీ తీస్తే మనకి ఎంత కోపం ఉంటుంది? ఖచ్చితంగా చూపించాలండి ఈ సినిమాలో మెసేజ్, ఒక మనిషి ఎంత అవహేళనకరంగా ఉంటాడో చూపించాడండి. నిజంగా చాలా డైరెక్టర్ గారు సార్, సూపర్ సార్, మంచి స్టోరీ సార్, మంచి కథ దానికి ఎంచుకున్నారు సార్, మంచి స్టోరీ తీశారు. అలాగే సార్, ప్రతి ఇంట్లో ప్రతి మనిషి కూడా చూడాలా, మధ్యతరగతి ఖచ్చితంగా చెప్తున్నాను కదా, 100% కూడా మధ్యతరగతి పీపుల్స్ చూడాలా. అలాగే రిచ్ పీపుల్స్ అని కాదు, ఓ సమస్య ఎలా ఉంటుంది, సమస్యను నిర్వహించారు. ప్రతి తాగుబోతు క్యారెక్టర్ సూపరు, అజయ్ ఘోష్ గారు క్యారెక్టర్ సూపరు, అలాగే ఆర్టిస్ట్ క్యారెక్టర్ కూడా చాలా బాగా తీశారు. ఖచ్చితంగా చెప్తాను కదండి, ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, థియేటర్కి వచ్చి ఖచ్చితంగా చూడాలండి. మంచి సినిమా అండి, థ్యాంక్ యూ అండి. సో మై డియర్ మీడియా మెంబర్స్, ఇప్పుడు దాకా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీరు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఈరోజు నేను చూసిన సినిమా ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ స్టార్, నా లవడాలో స్టార్ సినిమా. ఏం బాగాలేదు భయ్యా, రొటీన్ స్టోరీ అర్థమవుతుందా? ఫస్ట్ హాఫ్ ఏదో స్మూత్గా వెళ్ళింది, సెకండ్ హాఫ్ ఏంటంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది భయ్యా. ఒక స్టోరీ లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక బీజిఎం లేదు, అసలు ఏం బాగాలేదు. అర్థమవుతుంది కదా, విజయ్ దేవరకొండ లైఫ్ బాగుపడాలంటే ముందు రష్మికను వదిలేసే భయ్యా. అర్థమవుతుందా? అంతసేపు రష్మిక చుట్టూ తిరగడం కాదు, ఆ రష్మిక అంత ఎవడో ఎంగేజ్మెంట్ దాకింది, డైవర్స్ తీసుకుంది, రేపు నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంటి, నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంటి? సినిమా అసలు ఏం లేదు, పరశురామ్ గ్రేట్ డైరెక్టర్ భయ్యా. అటువంటిది ఒక విజయ్ దేవరకొండకి ఇచ్చి ఫ్లాప్ చేయించుకున్నారు సినిమా, అసలు ఏం బాగలేదు. నాకు ఏ మాత్రం నచ్చలేదు, సారీ అన్న, ఏ మాత్రం నచ్చలేదు భయ్యా. మీరు ఇటువంటి సినిమాలు మళ్ళీ మరి ఇటువంటి సినిమాలు మీరు
మూవీ రీల్స్లో చూడడం చాలా బెస్ట్, ఓటీటీలో చూడడం ఇంకా బెస్ట్. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు భయ్యా, నిజంగా చెప్పాలి. కొంటే ఒక ఫ్యామిలీ స్టార్ అంటే సాంప్రదాయంగా ఫ్యామిలీ తగ్గట్టు సినిమా తీయాలి. మునాల తాకడితో పుచ్చుక్ పుచ్చుకు లాంటి బొమ్చిక్ బొమ్చిక్లు, కిస్సులు, లిప్ కిస్సులు అంటే సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని నాకు అర్థం కాకూడదు. ఈ రోజుల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలా రెడీ అవుతుందంటే కొన్ని సినిమాలు, పర్టికులర్గా ఇటువంటి సినిమాల వల్ల ఒక ప్రాస్టిట్యూట్ అని ఒక పేరు ముద్ర పడిపోయింది పైన అడిగి చెప్పాలనుకుంటే. సినిమాలో అసలు ఏం లేదు నచ్చడానికి, అసలు ఏం లేదు. ఇప్పుడు నీ బొచ్చు మీద ఏమైనా ఏకలు ఉన్నాయా? లేవు. ఇలా చూపించండి, సినిమాలో కూడా అంతే కంటెంట్ లేదు. ఇటువంటి సినిమాల్ని ఎవరు ఎంకరేజ్ చేయదు అయ్యా, ఎంకరేజ్ చేయదు. రే నచ్చలేదు నచ్చలేదు. ఓకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు భయ్యా. నన్ను అడిగితే డబ్బులు ఎవరు వేస్ట్ చేసుకోవద్దు. మొన్న రీసెంట్గా తెలుగు మీడియా డిజిటల్ ఫెడరేషన్ అని ఒకటి స్టార్ట్ అయింది భయ్యా. 500 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు అంటే యువతకి ఛాన్స్ ఇద్దామని. కానీ ఆ ఈవెంట్లో ఏమైంది, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ అయింది, చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేశారు, అది దాని వరకే ఎంటర్టైన్మెంట్కి ఉంది. ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం చేశాడు, వచ్చిన ఎవడు వచ్చిన అమ్మని వాడుకున్నారు భయ్యా. అది తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ పేరు చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ వాడుకున్నారు ఆ రోజు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లో. ఎవ్వడికేటి ఇవ్వలేదు, అర్థమవుతుంది కదా. ఇటు సినిమా ఏ బ్రో అలా జరగండి, సినిమా ఏం బాగలేదు భయ్యా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అస్సలు బాగలేదు. కంటెంట్ లేని సినిమాలు రేటింగ్లో కూడా నేను ఇవ్వను, నాకు అస్సలు నచ్చలేదు. అవి బెస్ట్ అని అడిగితే నిజంగా గీతా గోవిందం పరస్పరం గారు ఎంత బాగుంది, అది అది గీతా ఆర్ట్స్ బ్యానర్ ఎంత బాగుంది. ఈ బ్యానర్లో ఏమైంది అర్థం కావట్లేదు, స్టోరీ లేదు, కథనం లేదు. అంటే అంటే డబ్బులు ఇస్తే పాజిటివ్గా చెప్తామేంటి అన్న, ఒకటే చెప్తాను మీ అందరికీ, నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. మీరు చెప్పినట్టు నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకెళ్లేదు. నా టిక్కెట్తో నేను సినిమా చూసుకున్నా, వచ్చే రివ్యూ చెప్తున్నా, అర్థమవుతుందా. ఇక్కడ ఎంతమంది పేడు ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది అనిపేయడో నాకు తెలియదు. నేను మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. నేను ఒకటికి చెప్పాల్సిన పాజిటివ్ దప్పు కొట్టాల్సిన అవసరం లేదు. నచ్చితే మీ అందరికీ తెలుసు, బట్టలు చింపుకుంటా ఇక్కడ మీ అందరూ చూశారు. ఈరోజు నేను వైరల్ అయిన ఫేమస్ అవడానికి కూడా మీరంతా కారణం. మీకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను. నేను మళ్ళీ చెప్తాను, ఇటువంటి సినిమాని ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ మిస్టర్. ఓకే మైనస్ పాయింట్స్ ఏంటంటే, సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఎలిమెంట్లతో ఒక ఒక కామెడీ కంటెంట్గా వెళ్ళిపోతుంది భయ్యా. సెకండ్ హాఫ్లో రొటీన్ స్టోరీ, ఫస్ట్ హాఫ్లో హీరో మిడిల్ క్లాస్ అబ్బాయి, సెకండ్ హాఫ్లో పేదోడు కాదు గొప్పోడైపోతాడు భయ్యా. ఎలా గొప్పోడైపోతాడు, హీరోయిన్ సపోర్ట్ చేసుకుంటే ఎరిగిపోతాడు. ఈ మనకి టైటిల్ ఏంటి, ఫ్యామిలీ స్టార్ అని. ఫ్యామిలీ అంటే హీరోయిన్కి డబ్బు ఉంది, ఆస్తి పరులాలు కాబట్టి వీడికి ఉద్యోగం ఇప్పించి అవకాశాలు ఇచ్చి చేసింది. ఇందులో ఫ్యామిలీ స్టార్ వాడి కష్టపడింది ఏముంది, నా బొంద వీడి కష్టపడింది ఏముంది. విజయ్ దేవరకొండ గారు, రష్మికను వదిలేయండి ప్లీజ్. మీరు రష్మికను వదిలేస్తే మీ జీవితం బాగుపడుతుంది అంతే. అన్నా 200 కోట్లు అంటే వేసుకుని కోట్లు అనుకున్నావా? ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి అన్న, 100 కాగితాలు 1000 కాగితాలు ఉంటాయన్న. వాళ్ళు ఏదో చెప్తారు టీఆర్పీ కోసం, దీనికోసం సినిమాలు జనాలు ఎన్రోల్ చేయడానికి, అర్థమవుతుంది కదా. సో ఎవరో సినిమాను చూసి రావద్దు. కథ రొటీన్ స్టోరీ భయ్యా, నిజంగా రొటీన్ స్టోరీ. మరొక గీతా గోవిందం, మరొక గీతా గోవిందం. సాంగ్స్ కూడా ఏంటండి ఇలాగ పిచ్చుకోకున్నట్టు దూకుంటాడు, అది స్టెప్ప? అది ఏదైనా కొత్తదనం ఉందా? అరే రోజు రోజుకి తెలుగు ఫిలిం ఆర్టిస్ట్ చెప్పిన కదా, ఒక వ్యవచారంలో రెడీ అవుతుందండి ఇప్పుడు ఇటువంటి సినిమాల వల్ల. ఒక స్టెప్ ఉన్నప్పుడు ఒక శేఖర్ మాస్టర్నో, ఒక జానీ మాస్టర్నో, ఒక మంచి కొరియోగ్రాఫర్నో పెట్టుకోవాలి. కానీ ఏందండి ఇది సినిమా, మళ్ళీ మళ్ళీ చెప్తాను, అట్ర ఫ్లాప్ మూవీ. డోంట్ వేస్ట్ యువర్ మనీ విత్ డోంట్ వేస్ట్ యువర్ ఎవ్రీథింగ్ భయ్యా, అండ్ థ్యాంక్ యూ భయ్యా. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్. మీరు సినిమా చూడాలనుకుంటే ఆల్రెడీ మనకి యూట్యూబ్లోను, ఐబొమ్మలోను, లేకపోతే ప్రతి దాంట్లో ఉంటుంది. ఇది ఫ్యామిలీ స్టార్ అనుకున్నారు కాదు, గీతా గోవింద్ అది చూస్తే ఇది చూడక్కర్లేదు, యాస్టీస్ ఉంది, ఏం లేదు. తర్వాత తొలిప్రేమ, వరుణ్ తేజ్తో ఒక తొలిప్రేమ సినిమా ఉంటుంది చూసారా, ఫారెన్ వెళ్ళడం, ఫస్ట్ గొడవ ఆడుకోవడం, తర్వాత కలవడం, యాస్టీస్. డైరెక్టర్ గారు ఒక మాట చెప్తున్నా వినండి, మీరు కొత్త సినిమా తీయండి సార్, ఆల్రెడీ ఒక సినిమా హిట్ కొట్టారు గీతా గోవింద్ సర్కారు వారి పాట, మళ్ళీ గీతా గోవింద్ ఎందుకు, కొన్ని తీసిన వాళ్ళు పార్ట్ టూ అని చెప్పి కంటిన్యూషన్ తీయండి, రష్మి గారిని పెట్టండి, సేమ్ లిప్ టు లిప్ కిస్లు అన్ని కలిపికొట్టండి. ఎందుకు సార్ ఇది వేరే పేరు మార్చుకుని ఫ్యామిలీ స్టార్ అని పెట్టి ఏం చూపిస్తున్నారు, ఫ్యామిలీ స్టార్ అని చెప్పి లిప్ టు లిప్ కిస్లు చూపెడతారా? లాస్ట్ క్లైమాక్స్ లా ఎందుకు పెడుతున్నాడో ముద్దులు తెలీదు. నాకైతే మాత్రం మతిపోయింది, గీతా గోవింద పార్ట్ టూ సినిమా అయితే మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, యూట్యూబ్లో దొరుకుతుంది.
రాడే ఉంది భయ్య, పార్ట్ టూ ఇది గీతా గోవింద పార్ట్ టూ తొలి ప్రేమ సినిమా, నాలుగైదు సినిమాలు కలిపి కొట్టారు, అయిపోయింది సినిమా, అయిపోయింది సినిమా, అయిపోయింది ప్రమోషన్ చేస్తే థియేటర్కి వచ్చేస్తారు, ఒక 50 కోట్లు 60 కోట్లు వచ్చేస్తే తర్వాత బాగుంటే బాగుంటుంది లేకపోతే లేదు అంతే. 60 కోట్లు దాటితే గ్రేట్, ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రమోషన్కే హౌస్ఫుల్ అయిపోయింది పాపం థియేటర్ ఈ రోజు అంతా సరిపోద్ది, వాళ్ళకి ఆ కలెక్షన్ సరిపోతుంది అంతే, తర్వాత రేపు నుంచి ఏముంటుంది ఖాళీ మొత్తం అయిపోయింది. అన్న విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి మనం ఏం చెప్పలేదు, ఆయన ఆల్రెడీ ఆయన గురించి మనకు తెలుసు, ఆయన యాక్టింగ్ గురించి తెలుసు, స్టోరీ మీద కొంచెం స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మంచి స్టోరీ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయన అయితే మాత్రం ఫ్యామిలీ స్టార్గా చాలా బాగా యాక్ట్ అయిపోయారు, ఎందుకంటే 40+ వచ్చేసి ఉంటే ఈ పాటకి ఆయన ఫ్యామిలీ స్టార్ అయిపోయారు. ఇప్పుడు రేపొద్దున మనకి నాగార్జున వెంకటేష్ గారు, తర్వాత విజయ్ దేవరకొండ, వీళ్ళు ముగ్గురే ఫ్యామిలీ స్టార్. ఏం లేదు భాయ్ సెంటిమెంట్, ఏం లేదు ఇక్కడ ఫ్యామిలీ స్టార్ని పెట్టేసి సెంటిమెంట్ ఏముంది భాయ్, ఏమీ లేదు, ఒకటే ఒకటే గీతా గోవిందం చూస్తే దాని పార్ట్ టూ ఇది అంతే, ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ భాయ్, థ్యాంక్ యూ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మన జాయింట్ ఫ్యామిలీకి ఉన్న ఇంపార్టెన్స్ బాగా చెప్పాడు. మీరు పరశురామ్ సోలో సినిమా చూస్తే అర్థమవుతుంది తన ఫ్యామిలీ కనెక్షన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడని. ఈ సినిమాలో తనకి మంచి బడ్జెట్ దొరికింది, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, అండ్ బోత్ విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ చూడడానికి చాలా బాగున్నారు. స్టోరీ కూడా ఎటువంటి మరీ హైప్ లేకుండా న్యాచురల్ స్టోరీ అండి. ఆ స్టోరీ హాఫ్ అమెరికాలో జరుగుతుంది, సెకండ్ హాఫ్ అది కూడా చాలా స్మూత్గా తీసుకెళ్తాడు, స్టోరీకి సంబంధించి తీసుకెళ్తాడు. సో యూ విల్ కమ్అట్ విత్ ఏ ఫీల్ గుడ్ అండ్ మంచి ఫీల్ గుడ్ మూవీ అండి. అండ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ హైలైట్, మృణాల్ ఠాకూర్ హైలైట్, అన్నిటికంటే డైరెక్టర్ ఏంటంటే మనందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ రాశాడు, మనందరికీ కనెక్ట్ అయ్యేటువంటి డైలాగ్స్ రాశాడు. సో హీరో ఎలివేషన్ కోసం ఏది అనవసరంగా పెట్టలేదు. సో దేవరకొండ హీ ప్లేడ్ ద క్యారెక్టర్ దట్ ద డైరెక్టర్ రోడ్. సో కొంచెం మిక్స్డ్ టాక్ వస్తుంది, కాకపోతే ఇగ్నోర్ ద మిక్స్డ్ టాక్, యూ లైక్ ఇట్. ఫ్యామిలీస్ తీసుకెళ్ళి బ్లైండ్గా వెళ్ళిపోండి, ఫ్యామిలీస్ 100% చూడాలి, ఎందుకంటే ఫ్యామిలీ బాండ్ అంటే అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక ఒక ఫ్యామిలీలో ఒక మనిషి ఏమి పట్టించుకోకుండా ఫ్యామిలీని సాక్రిఫైస్ ఎట్లా చేయాలి, ఇవాళ రేపు ఫ్యామిలీ బాండ్స్ అన్ని బ్రేక్ అవుతున్నాయి, ఫ్యామిలీ బాండ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా బాగా చూపించారు. సో ఉమ్మడి కుటుంబం మీద గౌరవం ఉన్న వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళి చూడండి, ఇగ్నోర్ చేయండి, మిక్స్డ్ రివ్యూస్ ఇగ్నోర్ చేయండి, గో అండ్ వాచ్ ఇట్ బ్యూటిఫుల్ మూవీ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమ్మడి కుటుంబం. జాయింట్ ఫ్యామిలీ అనేది మన ఇండియాలోనే ఓన్లీ ఇండియాలోనే చూస్తాం మనం జాయింట్ ఫ్యామిలీ అనేది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్, ఇగ్నోర్ ఆల్ ద బ్యాడ్ రివ్యూస్. అందరికి నచ్చుతుంది, అందరికి కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ఫాస్ట్గా అయిపోతుంది, కామెడీ ఉంది, సో వెరీ ఫాస్ట్ మూవీ అండి, ఎక్కడ లాగ్ లేదు, సో ఎవ్రీబడి క్యాన్ ఎంజాయ్ ఇట్ అండి, అందరికి కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను అనేది యూ గోట్ విత్ ఎ గుడ్ మెసేజ్ అంటే యూ గోట్ ఫీలింగ్ గుడ్ అనమాట. డెఫినెట్లీ హిట్ అండి, కాకపోతే అనవసరంగా మిక్స్ టాక్స్ మిక్స్ రివ్యూలు ఎందుకు ఇస్తున్నారు అంటే ఇవాళ రేపు యూ క్యాంట్ ట్రస్ట్ ఎనీ రివ్యూస్ అండి. లుక్స్ లైక్ బాగా అజెండాతో చాలా రివ్యూస్ అజెండాతో బయటకు వస్తున్నాయి, ఇగ్నోర్ ఆల్ దాట్. నేను చెప్తున్నాను కదా ఆమె మూవీ ఫ్యాన్, నేను పరశురామ్ని సోలో యువత నుంచి ఫాలో అవుతున్నా, సో ఐ నో పరశురామ్ వెరీ వెల్. అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ యాజ్ అ మూవీ ఫ్యాన్ ఐ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. పరశురామ్ యువత తీసినప్పటి నుంచి ఫాలో అవుతున్నా, సోలోలో పీక్ డైలాగ్స్ ఉంటాయి. సో ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. సో జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. సహజం అన్నప్పుడు అది సాంప్రదాయ కుటుంబ సభ్య ఫ్యామిలీ సినిమా ఎలా అవుతుంది, సంసారం అన్నప్పుడు ముద్దు ఉంటుంది, ముచ్చట ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, అవి మాకు ఎందుకు చూపించను, నువ్వెందుకు చూసినావురా, అంటే నువ్వు చేసుకునే చూపిస్తావు వాళ్ళకి, నేను చేసుకునే చూపిస్తానా, చూపించకు మరి అది కదా ఆయన చూపించే కదా, వాళ్ళు చూపించింది ముద్దు ముచ్చట ఎలా ఉండాలి, లవర్స్ అంటే లేదు ముద్దు అంటే ముద్దులా వదులుకోకపోవడమా, అరే వదులుకోలేదు పెట్టుకోరు పెట్టా చూసారు అందరూ వాళ్ళకు కూడా తెలుసు నిజంగా సినిమా అంటే ఒక డిఫరెంట్ గా చూపించరు, ముద్దు అనేది కూడా ఒక నిజంగా లవ్ స్టోరీ అంటే ఎలా ఉంటుంది, లవ్ స్టోరీ సంబంధించి ఒక ముద్దు ఎలా ఉండాలి అంతే ఉంది. పరశురామ్ గారు డైలాగ్స్ బాగున్నాయి, బాగా రాసిండ్రు, కానీ విజయదావరకొండ సెట్ అవ్వలేదు. ఆ సినిమా చాలా బాగుంది మనోడు, సాంప్రదాయంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా బాగుంది, సాంప్రదాయని బంచి బంచి కాయని ఉన్నాయి ఇందులో, నువ్వు ప్రతిదీ బంచి అంటే నేనేం చేయలేను రా, మరి ఎంత సినిమా నేను చూస్తా, నేను తీస్తా అర్థమైందా, నువ్వే చూసు, పుచ్చుకు పుచ్చుకులు సెపరేట్ గా పెడతా, అది సెపరేట్ సినిమా, మంచి ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ గా పెడతా, నువ్వే చూసుకోరా సినిమా, అర్థమైందా సినిమా, ఇంకోటి ఇంకోటి సినిమా గురించి తెలియనివాడు కూడా సినిమా గురించి చెప్పడం, ఇంకోటి తెలుసా, ఇంకోటి తెలుసా, ఒక స్టెప్ ఉంది దొరదత్త గోకొండ చూసా, అది స్టెప్ అది అల్టిమేట్ రా, అది ఫ్యాషన్ ఈ జనరేషన్ తగ్గట్టు ఉంటుంది రా స్వామి, అంటే జనరేషన్ లోనే శేఖర్ మాస్టర్ కూడా ఇలాగే చెప్తాడు స్టెప్ లో, మామూలుగా వేరే సినిమాలో చిరంజీవి ఎలా వేస్తాడు, రామచంద్ర ఎలా వేస్తాడు, ఎన్టీఆర్ ఎలా వేస్తా ఉంటాడు, ఎవరు స్టైల్ వాళ్ళు ఎవరు మేనేజ్ వాళ్ళది, అది వదిలే ఏదో మెట్రోలో ఫిక్స్ వచ్చినట్టు ఏంటిది స్టెప్, నువ్వు ఎందుకు వేస్తున్నావు, నీకు నచ్చింది కాబట్టి నువ్వు వేస్తున్నావు, అది కదా ఫిక్స్ వచ్చినట్టు ఏంటో స్టెప్ మేనరిజం రా, మేనరిజం అంటే ఒక బాలయ్య బాబు, ఒక రామ్ చరణ్, ఒక ఎన్టీఆర్, అదేనా ఈ మేనరిజం అంటే ఒక మెగాస్టార్, అదే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇది మేనరిజం, ఇప్పుడు ఈయన కూడా పెద్ద స్టార్ కదా, అందుకే చెప్తున్నా రష్మిక వెనక తిరగొద్దు,
పుణ్యం ఉంటుంది, అది నువ్వు అనుకునేంత సాంప్రదాయం కాదు. ప్లీజ్ ఈ జీవితాన్ని బాగుపెట్టుకో విజయ్ దేవరకొండ, రష్మి వెనకాల తిరగొద్దు. ఫోటోలు వీడియోలు అయ్యి అవుతున్నాయి, ట్రోల్ చేస్తా. ఒకటే కోరుకుంటున్నానండి. ఏం కోరుకుంటున్నావు? మూవీ రీజ్ లో చూడండి, డబ్బులు తక్కువ అయిపోతాయి. ఈ మధ్య తెలుసా, మూవీ రీజ్ లో కూడా రిలీజ్ అయిన సినిమాలు హెచ్డీలో వస్తున్నాయి. వస్తారా భయ్, మంచి సినిమాలు కదా వస్తే. అదే హెచ్డీలో వస్తా ఉన్నాయి. ఇంకా అంతే అండి, చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు చూడండి, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. విజయ్ దేవరకొండకి లేడీస్ ఫాలోయింగ్ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇంటి నుంచి తప్పకుండా చూస్తే. మళ్ళీ ఫ్యామిలీ అంటో, అందరూ లిప్ కీస్లు పెట్టుకొని ఫ్యామిలీ. నువ్వు లిప్ కీస్ చెప్పినావు, నిజంగానే ఫ్యామిలీ గురించి ఎన్ని స్ట్రగుల్ పడుతుంది అది చెప్పమేనరా విజయ్ దేవరకొండ. ఇప్పుడు స్ట్రగుల్స్ గురించి చెప్తాం, సినిమాలో ఏదైనా చెప్తాం. ఫ్యామిలీ స్టార్ ఎవరన్నా చెప్పాలి? ఇప్పుడు ఎవరు లైఫ్ లో వాళ్ళ ఫ్యామిలీ స్టార్, వాళ్ళ డాడీయో ఇయో ఉంటారండి. అర్థమైందా? ఇప్పుడు వెంకట ఉన్నాడు, వెంకట ఫ్యామిలీ మొత్తం చూసుకున్నాడు. ఇది స్టార్ నిజంగా కష్టపడుతున్నాడు. అర్థమైందా? ఓకేనా? అదే కష్టపడతారు. నేనున్నా నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడతాను. అర్థమైందా? ఇదండి, ఇదే ఇస్తాను. అటువంటి సాంప్రదాయం బాగుంది. లిప్ కిస్లు పెట్టి మూతులు మూతులు నాకేసి ఏంటండి అది? అర్థమైందా? లిప్ లేదండి, అదే నార్మల్ ముద్దు. ఇట్లా ప్రేమించుకుంటారా? తప్పే ఉంది. అరే ప్రేమించుకుంటారా? మాకు పబ్లిక్ లో ఫ్యామిలీ సినిమా. దిల్ రాజు గారు ఏంటండి, మీరు కూడా ఫ్యామిలీ సినిమా అన్నప్పుడు ఫ్యామిలీ సినిమా చూపించాను. ఇంట్రెస్టింగ్ ఉంది. ముద్దు ముద్దు పెంచుకొని క్లైమాక్స్ లో లిప్ కిస్లు పెట్టుకుని ఏదో విజయ్ దేవర్ కూడా బెనిఫిట్స్ ఇస్తారండి సినిమా త్రూ. మన సీనియర్లా కూడా సినిమా వదిలేసి అందుకే వెళ్ళిపోయింది. ఎవరితో చేసిన సరే విజయ్ దేవర్ కూడా నేను వాడు మంచి దిట్టంగా ఉంటాను ఇలాగే అని చెప్పింది. అర్థమైందా? లాస్ట్ సీరియల్ భయ్యా, సీరియల్ అనకురా, సినిమా అది. ఇప్పుడు ఆయన సీరియల్ రా సామే, అది కాదు సీరియల్ రా బాబు, సీరియల్ అది. ఎవరికొండ రష్మికను వదిలే ప్లీజ్, రష్మికను వదిలేసే. అర్థమైందా? రష్మికను వదిలేసి నీ జీవితాన్ని మార్చుకో. కొత్త స్పెట్స్ అమ్మా, ఇలాంటి చాలా స్పెట్స్ పోయినాయి ఇక్కడికి వచ్చాక. అర్థమైందా? అర్థమైందా? మీరు రేటింగ్ అడగదు, నీ చెప్పలేవు. నువ్వు రేటింగ్ అన్నావు, రేటింగ్ లేదు సినిమాకి రేటింగ్ ఇచ్చి నా రేటింగ్ నేను తీసుకోలేను. నువ్వు రేటింగ్ ఈడు కూడా ఇవ్వడు రేటింగ్. ఏ రేటింగ్ కాదు సినిమా మంచి. నీ గుండెలు మీద చేసుకొని చెప్పు. థర్డ్ సాంగ్ ఏంటి? థర్డ్ సాంగ్ మూడు సాంగ్ ఏంటి చెప్పను? వచ్చా వచ్చా ఉంటుందిరాండి. సినిమా అయితే చాలా బాగుంది, కొంతమంది కావాలని కాంట్రవర్సీ చేయొచ్చు, కానీ ఒక మంచి అంటే లైగర్ సినిమాతో పోల్చుకుంటే మాత్రం 100-200% అయితే న్యాయం చేసి. అంటే పూరి జగన్నాథ్ గారు వేస్ట్ అంటారా? పూరి జగన్నాథ్ గారు వేస్ట్? ఏం మాట్లాడతారా? పూరి జగన్నాథ్ సూపర్, ఒక పోగిరి, ఒక ఇడియట్, ఒక అమ్మ నాన్న తమ్ముల మన టెంపర్. ఎన్ని సినిమాలు ఇచ్చాడు పూరి జగన్నాథ్? ఆయన తోపండి, ఆయన తోపండి. అదే జగన్, అదిగో జగన్ జగన్ అట్లా ఏం లేదు అయ్యా, తక్కువ చేసినట్టే. స్ట్రగుల్ చూపెట్టరా? స్ట్రగుల్ ఏంటి అయ్యా? ఫ్యామిలీ స్టార్ అన్న తర్వాత ఒకే మిడిల్ క్లాస్ లో వెళ్ళిపోయి కష్ట సుఖాలను షేర్ చేసుకోవడం, దాన్ని ఫ్యామిలీ పాలు పంచుకోవాలి. సడన్ గా కోటేశ్వర లక్ష్య 10 కోట్లు చెక్, 2 కోట్లు చెక్ అడ్వాన్స్ గానే తీసుకుంటే వాళ్ళ పిల్లల్ని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ లోని మంచి బైక్ తీసుకుంటే వాడు మిడిల్ క్లాస్ ఎక్కడ అవుతాడండి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుంది భయ్యా? ఇప్పుడు ఒక అన్న కష్టపడితే ఫ్యామిలీ మొత్తం తినాలి, లేదంటే ఒక తమ్ముడు కష్టపడితే ఫ్యామిలీ మొత్తం అది చూసుకోవాలి. కానీ నిజంగా చక్కగా నిజంగా ఒక చిన్నోడైనా విజయ్ దేవరకొండ నిజంగా ఫ్యామిలీ మొత్తం అతను ఒక్కడే తన భుజాల మీద వేసుకుని తన అన్న పిల్లల్ని సినిమా ఎంసీఓ వచ్చింది మిడిల్ క్లాస్ అబ్బాయి, అది బాగుందా ఫ్యామిలీ స్టార్ బాగుందా? అరే అదేమో ఒక లవ్ స్టోరీ రాబాయి, ఇద్దరి మధ్య ఇదేం ఫ్యామిలీకి సంబంధించి. అందులో ముద్దులు ఉన్నాయా, బొమ్మచిక్కులు ఉన్నాయా, లేదా ఏమున్నాయి, లేదా కోటేశ్వర ఏమన్నా ఇలా ఉన్నాయా? బొమ్మచిక్కులు బొమ్మచిక్కులే కదా, నేను మాట్లాడేది ముద్దులు పెట్టుకోవడం కూడా బొమ్మచిక్లే అంటారు. నీకు ఆడబోయిందా? ఆడ బాగా చెప్పి అడిగిందా కనుక ఒక మిడిల్ మూవీ మందలే. ఓకే భయ్యా, ది ఫ్యామిలీ స్టార్ స్టోరీ తగ్గ టైటిల్, ఎందుకంటే ఈ రీసెంట్ వచ్చిన సినిమాల్లో నాకు చాలా బాగా అనిపించింది టైటిల్ ఫ్యామిలీ స్టార్. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తాడు అనే దాని గురించి చూపించడం అయితే జరిగింది సినిమాలో. బట్ ఈ సినిమాలో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఫ్యామిలీ అంటే మనది మనం అని అనుకోవడం, అనుకునే ఒక వ్యక్తి కథ ఇది. బట్ బయట ఈ మధ్య ఉన్న సమాజంలో అలాంటి పర్సన్ చాలా రేర్ ఉంటున్నారు, నాది నేను అనుకునే జనాల మధ్యలో బతుకుతున్నాం మనం. దీన్ని వాళ్ళు గుర్తు చేయడానికే ఇలా ఉండాలి, మనం మనం ఫ్యామిలీ అనే ఫీల్ అవ్వాలని సినిమా తీసినట్టున్నారు. బట్ ఇందులో నాకు నచ్చిన పాయింట్ మెయిన్గా ఏంటంటే స్టోరీ, ఆల్రెడీ చూసిన స్టోరీలే దాన్ని ఇంప్లిమెంట్ చేసి క్యారెక్టర్లు మార్చి క్యారెక్టరైజేషన్ మార్చి సేమ్ అలాగే తీస్తే చూడడానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. ఫస్ట్ థింగ్ సినిమాలు చూస్తాం,
పిచ్చి మాకు సినిమాలు అంటే. కానీ ఏది పడితే తీస్తే, చూసిందే చూపిస్తే, చూసే అంత ఇదిలో అయితే మేము లేము. ఇందులో ఈ ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇందులో మెయిన్గా చెప్పాల్సింది విజయ్ దేవరకొండ గారి లుక్స్. మృణాల్ ఠాకూర్ ఉండదు భయ్యా, అవసరం మేడం, మేడం సార్, మేడం అంతా నిజంగా చాలంటే చాలా బాగా చూపించారు. కొన్ని కొన్ని ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, వేఎఫ్ డ్రెస్సింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాలో వాళ్ళని. ఇంకా మెయిన్గా చెప్పాలి, ఇందులో సాంగ్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ఒక్క సాంగ్ కూడా కనెక్ట్ అయ్యేలాగలేదు. ఓ సాంగ్ బాగా కనెక్ట్ అయింది, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చూశాను. తీరా చూస్తే శుభం పడ్డ తర్వాత వచ్చింది భయ్య, నేను అప్పుడే ఫీల్ అయ్యా. అరే వీళ్ళు ఇట్లా ప్లాన్ చేశారంటే సాంగ్ మధ్యలో వచ్చేస్తే ముందే వెళ్ళిపోతారని చెప్పి లాస్ట్ చేశారు కదా అని అనుకున్నా. ఆ సాంగ్ కూడా ఎలా అనిపించింది అంటే నాకు ఏదో ఒక షాపింగ్ మాల్కో ఒక బ్రాండింగ్కో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా ఈ కళా మందిర్ కేఎల్ఎం లైక్ ఇలాంటి వాటికి, సేమ్ అలాగే అనిపించింది ఆ డ్రెస్సింగ్ కానీ ఆ డ్యాన్సులు కానీ ఇవంతా. ఇంకోటి ఇందులో నేను మెయిన్గా గమనించింది ఏంటి అంటే పరశురామ్ గారు తీసుకున్న క్యారెక్టర్లు క్యారెక్టరైజేషన్స్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా తీయాలన్నది వాళ్ళ మోటివ్. బట్ అది అలా అనిపించలేదు, చాలా బోరింగ్గా అనిపించింది అన్న నాకైతే. సో ఏంటంటే మెయిన్గా థియేటర్కి రండి, సినిమాలు చూడండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. అలా ఎలా చేయొద్దు అండి, మేడం సార్ మేడం అంది బాగుంది ఇందులో. సినిమా చూసాను నేను, జెన్యున్ రివ్యూ చెప్పాలా లేకపోతే ఏదో థంబ్నైల్స్ గురించి చెప్పమంటావా? ఓకే భయ్య, బేసిక్గా పరశురామ్ ఫస్ట్ సినిమా వచ్చేసి ఆంజనేయుల సినిమా. దాంట్లో కామెడీ రవితేజ అండ్ బ్రహ్మానందం అల్టిమేట్ కామెడీ ఉండే, అది బ్లాక్ బస్టర్ మూవీ. కానీ ఆ రేంజ్లో పరశురామ్ గారు ఏ సినిమాకి కూడా కామెడీ రైటింగ్ చేయలేదని నా ఫీలింగ్. సరే ఫ్యామిలీ స్టార్ మూవీ సినిమాకు, ఫ్యామిలీ స్టార్ ఈ మూవీ గురించి మనం చెప్పుకుంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మనం ఇంటర్వెల్ బ్యాంగ్ వారికి చెప్పుకుందాము. ఫస్ట్ హాఫ్ మొత్తము ఏదో మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ చూపించడానికి ట్రై చేశారు, పెద్దగా వర్కౌట్ కాలేదని నా ఫీలింగ్. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో పాటలు పెద్దగా స్కోప్ లేవు, అసలు పాటలు పెద్దగా నాకు ఏదో ఎక్స్ప్రెసివ్గా అని అనిపించలేదు. అండ్ హీరోయిన్ అతని మీద అంటే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ మీద బుక్ రాయడము అదంతా నాకు పెద్దగా అయితే నచ్చలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా అనిపించింది. సో ఇంటర్వెల్ కాగానే పోయి ఓ 4 సంవత్సరాలు కూల్ డ్రింక్ దాకా వచ్చినాయి. సెకండ్ హాఫ్ అయినా ఇంప్రెసివ్గా ఉంటుందేమో సూపర్ ఉంటుందేమో అని వచ్చాను. బట్ సెకండ్ హాఫ్ కూడా చాలా స్లోగానే అనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చేసి మనకు జగపతి బాబు క్యారెక్టర్ ఒకటి స్పార్క్ అనిపిస్తుంది. జగపతి బాబు వాళ్ళ డాటరే హిందూ అంటే మృణాల్ ఠాకూర్. మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ అంటాగానే దీంట్లో యాక్టింగ్ ఏముందో నాకేం అర్థం కావట్లేదు. ఆమె క్యారెక్టర్ డంబుగానే ఉంటుంది. అండ్ వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్లో ఇంట్రడ్యూస్ అవుతాడు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బేసిక్గా చాలా బాగుంటుంది. మనం దూకుడు సినిమా చూసుకుంటే అట్లా చాలా బాగుంది. బట్ దీంట్లో వెన్నెల కిషోర్ కామెడీ అంతగా నాకైతే బాగా అనిపించలే. ఇది దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మై పర్సనల్ ఒపీనియన్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ ఓవరాల్గా సినిమా బై యావరేజ్. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదో పక్కన వాళ్ళు నవ్వుతున్నారు కదా, లేకపోతే ఇంకా ఏదో ముందు వాళ్ళు నవ్వుతున్నారు కదా అట్లా అని ఏదో బలమీటికి నవ్వడం తప్ప ఇంప్రెసివ్ సీన్లు లేవు, ఇంప్రెసివ్ పాటలు లేవు, ఇంప్రెసివ్ ఫైట్లు లేవు. ఓవరాల్గా సినిమా యావరేజ్ అని చెప్తా. రేటింగ్ అంటావా? 2.5 out of 5. హాయనా, ఫ్యామిలీ స్టార్ సినిమా చూసినా మన విజయ అన్నది నిజంగా చెప్పును. సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది స్టార్టింగ్ ఏమనిపించింది సినిమా చూస్తున్నా నిజంగా నాకంటూ ఒక బాధ్యత ఉందండి. నన్ను నేను గుర్తి ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్ళి ఫ్యామిలీ బాధ్యతలు బాధ్యతలు లేనప్పుడు బోకర్ గారు దిగుతారు. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి కనెక్ట్ అయితే సినిమా ఇది ఒక ఫ్యామిలీ నెంబర్ సినిమా అంటే తెలుస్తుంది. మధ్యతరగతిలో కుటుంబం సెట్ అయితే వాడు ఎట్లా ఎదగాలి, ఎట్లా ఎదగాలి ఆర్థికంగా కానీ ఏ విధంగా కానీ ఎట్లా ఎదగాలనేది చాలా బాగా చూసి ఎవరో పిచ్చి పిచ్చి రివ్యూ ఇస్తా వాళ్ళు ఫేక్ రివ్యూలు చెప్తారు. కానీ నేనైతే మారిపోయినా, ఎవడైతే నిజంగా పూర్వం పొక్కాడు
ఏదో ఏ పని చేయని ఏదో ఉంటాయి. ఈ సినిమా చూస్తే 100% అర్థమవుతుంది. అది పక్క చెప్తున్నాను నిజంగా. నేనైతే ఏడ్చిన నాకైతే కళ్ళకి నిజంగా సినిమా చూసే ప్రతి ఒక్కరు ఏడుస్తారు. అందరు ఏడుస్తారు ఏడుస్తారు సినిమా చూస్తే. ఇది ముందే తెలిసిన నేను రెండు బకెట్ అన్న తీసుకో రెండు బకెట్లు తెచ్చి పెట్టుకుంటున్నాడు కింద. అంత బాగా అంత బాగా సినిమా నిజంగా. వాట్సాప్ దేవరన్న ఆ కథరాశి డైరెక్టర్ వాట్సాప్ చెప్పాలని బాధాభివందనాలు చేస్తున్నాయి. ఎంత స్టోరీ మన అది ఆయన స్టోరీ ఎక్కడి నుంచో తీసుకురాలేడు. మన ఫ్యామిలీ దగ్గర తీసుకొచ్చిన స్టోరీ కూడా స్టోరీ బాగా తీసి బాగా తీసి ఆ లవ్ స్టోరీ కానీ మళ్ళీ నీకు లిప్ లాక్లు అవన్నీ అవన్నీ పెట్టలే. ఓన్లీ ఫ్యామిలీ సంబంధించిన సినిమా ఓన్లీ ఫ్యామిలీకి సంబంధించింది పద్ధతి క్లీన్ అండ్ సినిమా సినిమా. కానీ మా విజయానంద్ తిట్టేటోళ్ళని మాత్రం పద్ధతిగా రాడ్ తిప్పిండు 90 mm రాడ్ తిప్పిండు. నేను పక్క చెప్తున్నాను నిజంగా. సినిమా మాత్రం బోధరగా నువ్వు రేటింగ్ ఏం ఇస్తావు అంటే 10/10 ఇస్తా అంటే ఎందుకంటే సినిమా మీద ఫ్యామిలీ సంబంధించి ఇటు ఇటు బ్లాక్ బస్టర్ ఇటు 100% కొడతానన్న 200 crores దాడుతుంది పక్క దాడుతుంది పక్క దాడుతుంది చూడు అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ పెట్టిండు, సెకండ్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ పెట్టిండు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫ్యామిలీ మీద పోతుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఒక అమ్మ ఒక హీరోయిన్ ఆయన ఎలా కనెక్ట్ చేసుకుంటే ఈయన కనెక్ట్ చేసుకో టైం పడుతుంది. కాబట్టి సెకండ్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ మీద నడుస్తుంది సినిమా, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ నడుస్తుంది సినిమా. అంతే స్టోరీ. నో గీతా గోవింద్ చాలా డిఫరెంట్. ఆ స్టోరీ స్టోరీ చాలా ఫరక్. ఇది ఫ్యామిలీ సంబంధించింది. ఒక ఫ్యామిలీకి ఒక బాధ్యత తీసుకొని మొత్తం ఇల్లంతా నడిపిస్తారు విజయ దొరకొండ. స్టోరీ మొత్తం అది లవ్ డైరెక్ట్ చేయకుండా ఒక ఫ్యామిలీ సాంగ్స్ ఎలా ఉన్నాయి. కామెడీ సాంగ్స్ ఎలా ఉన్నాయి. సాంగ్స్ కూడా సాంగ్స్ బాగుంది. ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఇచ్చి పడేసిండు ఫైట్స్ చాలా ఫైట్స్ తుమ్ము లేపేసి ఫైట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఎట్లా ఒక్కడు కూర్చోలేడు వీడి గుత్తాడు ఏం ఫైట్స్ టెన్ అప్ నైన్ ఇస్తానా ఎందుకంటే ఫ్యామిలీ సినిమా కాబట్టి ఎంత ఇస్తే తక్కువనే. సినిమా బ్లాక్ బస్టర్ ఏ డౌట్లు పెట్టుకోకుండా ఏమైనా డౌట్ ఉంటే సినిమా బాగాలేకపోతే చెప్పండి. రండి నా నెంబర్ ఇస్తాను ఫోన్ పే కొడతాను. రండి టికెట్ ఇస్తారు మా తమ్ముడు సినిమా బాగుందండి. చాలా మంది కాంట్రవర్సీ చేస్తున్నారు. నిజంగా విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ఒక మంచి సినిమాతో వచ్చిండు. సూపర్ గా ఉంది సినిమా మాత్రం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అలాగే ఇంతకుముందుకి విజయ్ దేవరకొండ ఓన్లీ లేడీస్ ఫాలోయింగ్ బాయ్స్ మాత్రం ఉండేది. ఈ సినిమా నుంచి అయితే ఫ్యామిలీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయ్యా ఎవ్వరు మిస్ కావద్దు. విజయ్ దేవరకొండ అంటే ఏంటో మళ్ళీ చూపించరు. సూపర్ గా ఉంది, నాకు బాగా నచ్చి మళ్ళీ వెళ్తున్నా. ఓకేనా సినిమా మీరు చూడరి, నేను చెప్పినా కదా చూడరి. చూడకుంటే అడవైన సినిమాలు చూడకరి. ఓకేనా థ్యాంక్ యూ.